అందరికీ నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. కృష్ణా జిల్లా కోఆర్డినేటర్ డేవిడ్ రాజు గారు, అదేవిధంగా మంగళగిరి నుంచి మంగళగిరి కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారికి మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇవాళ జనసేన పార్టీ అనేది ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, ఇది ఒక ప్రజా ఉద్యమం. నవతరం వారికి ఒక నూతన రాజకీయ ఉద్యమం. ఇది ప్రజా ఉద్యమం, రాజకీయ ఉద్యమం అని ఎందుకంటున్నామంటే, ఇవాళ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన కావాలి. ఈరోజు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ మారాలి. ఇవాళ సమాజంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలు కూడా తగ్గాలి. సమసమాజం నిర్మాణం జరగాలనేది జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ జనసేన తరంగం కార్యక్రమం 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా జరుగుతుంది, రేపటి వరకు జరుగుతుంది. ప్రతి ఒక్క జనసైనికుడు ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి వారిని పలకరించి వారి సమస్యలు తెలుసుకుని, వారి కష్టసుఖాలు తెలుసుకుని, వారికి జరుగుతున్నటువంటి నష్టాలు తెలుసుకుని, వాటిని ఏ విధంగా జనసేన పార్టీ పరిష్కారం చేస్తుంది అన్న విషయాలను తెలియచేసి ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యాన్ని స్ఫూర్తిని నింపేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది, తప్పకుండా ప్రజలందరూ కూడా జనసేన పార్టీని ఆహ్వానిస్తున్నారు. ఈ పార్టీ ద్వారా మాత్రమే ఒక నూతన వ్యవస్థను స్థాపించడం సాధ్యమవుతుంది. ఈ పార్టీ ద్వారానే అవినీతి నిర్మూలించబడుతుంది. ఈ పార్టీ ద్వారానే రైతులకు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ, మైనార్టీలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. ఈ పార్టీని విజయవంతం చేయడంలో మీడియా తన వంతు పాత్ర పోషించాలని చెప్పేసి కూడా మీ అందరినీ సవినయంగా పార్టీ అధ్యక్షుల వారి తరఫున నేను మనవి చేస్తున్నాను. ఈ విధంగా జనసేన పార్టీ ఇది ఒక ప్రజా ఉద్యమంగా, ఒక రాజకీయ నూతన ఉద్యమంగా, ఆనాడు ఈ సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేసినటువంటి మహానుభావులు జ్యోతిబా ఫూలే, నారాయణ గురు, పెరియార్ గారు, సాహు మహారాజ్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, కాన్శీరామ్ గారు వంటి మహనీయుల స్ఫూర్తితోటి ఇవాళ ఈ పార్టీ తన సిద్ధాంతాలని, వాటి తన విధి విధానాలని ప్రజల ముందుకు తీసుకెళ్తుంది. తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ పార్టీని దీవించి, ఆశీర్వదించి, ప్రోత్సహించి ప్రభుత్వంలోకి తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతి రహిత సమసమాజ నిర్మాణం వైపు ముందుకు వెళ్ళటానికి అందరూ కూడా కలిసి రావాలని పిలుపునిస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.